యొక్క న్యూ టెస్టమెంట్ చర్చ్ యొక్క 8వ వార్షికోత్సవ కృతజ్ఞత ఆరాధనకు మనందరం వచ్చాము. మరి ఈరోజు ఇక్కడ చేరి ప్రభువుని ఆరాధించడానికి మంచి మనసుతో ఇక్కడ ఉన్నాం కనుక ఈ యొక్క కుడికన ఆరాధనను ప్రార్థనతో ప్రారంభించుకుందాము. నాకు ఎడమ వైపున కొంచెం ఎండ కొద్దిసేపు ఉంటుంది ఎడమ వైపు, ఆ తర్వాత మెల్లగా నీడ రావడం మొదలు పెడుతుంది. అందరూ కూడా ఇక్కడ కూర్చోవచ్చు. మరి మనకున్న మరి ఈ యొక్క ఇబ్బందులన్నింటినీ కూడా త్వరలోనే మనం అధిగమిస్తాం, కానీ ఇప్పటి వరకు అయితే దేవుడు చేసిన మేళ్లకు మాత్రము కృతజ్ఞత పూర్వకంగా మనం దేవుని సన్నిధిలో ఈ యొక్క 8వ వార్షికోత్సవ కృతజ్ఞత ఆరాధన దినాన్ని ప్రారంభించుకుందాం. రెగ్యులర్గా మరి ప్రతిసారి ప్రతి ఆదివారాలు మన ఆరాధనకు సమయం జరిగిన ఇది ప్రత్యేక కూడిక కనుక కొంత ఆలస్యం అవుతుంది. ఆలస్యమైనా మీరు పోయి ఇంటికి పోయి మళ్ళీ భోజనం వంట వండి భోజనం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడే మంచి శ్రేష్టమైన విందు, ప్రేమ విందు కూడా మనందరికీ ఏర్పాటు మరి దేవుని కృపను బట్టి చేయబడింది. కనుక కొంత ఆలస్యమైనా మీరు చూస్తున్నారు ఎండ, ఈ టెంట్స్ ఇక్కడ పైన వేయటం చాలా కష్టము. అయినా వాటికి టెంట్స్ వాళ్ళు మరి దేవుని ప్రేమను బట్టి వేశారు తప్ప ఇలాగ రాడ్స్ ఉంటే ఇయర్ వాళ్ళ టెంట్స్ అన్ని చిరిగిపోతాయి. కనుక దేవుడు మనకి ఇచ్చిన ఇంత కృపను మనం వాడుకొని మనం ఈ యొక్క కృతజ్ఞత ఆరాధనను ప్రారంభించుకుందాము. మరి దేవుని వాక్యంలో నుంచి దావీదు రాసిన కీర్తనలో ఒక మాట చదువుతూ నేను ప్రార్థన చేస్తాను. యెహోవా నాకు చేసిన ఉపకారములు నాకు కాదు, యెహోవా మహిమ ప్రభా